శ్రీ కథాసుధా ఛానల్కి స్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రోతులందరికీ నమస్కారం నా పేరు దేవి శ్రీ కువ్వలి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన మంత్రాలయ ఆడియో నవల ఏడవ ఎపిసోడ్ ఇంతవరకు జరిగిన కథ దుందుబి శరీరంలో ప్రవేశించిన యువరాజు గోపీనాథ్కు అపకారం తలపెడుతున్న ఒక ఛాయా మాతృణ్ణి ఎదుర్కొంటాడు ఒక కంకణం అతనికిచ్చి గోపీనాథుని రాధనే వెళ్ళిపోమంటాడు ఆ తర్వాత రాధను పట్టుకోవడానికి కొంతమంది గుర్రాల మీద వస్తారు వాళ్ళని ఎదిరిస్తాడు గోపి తర్వాత రాధ కదంతా చెప్తుంది ప్రస్తుతంలోకి వెళ్దామా భలే అందగత్తె యవ్వన మదం తీరక మన కోసం వచ్చింది పట్టుకోండ్రా ఒకడనడం నాకు వినిపించింది విచ్చు కత్తులెత్తి పది మంది దొంగలు ఆమె మీదకు దుమికారు నేను కూడా వరలో నుంచి కత్తిని దూశాను దొంగలముఠాను ఢీకొన్నాను మా నాన్న నాకు నేర్పిన కత్తి సాముల సామర్థ్యం వల్ల ఇరువురు దొంగలను పడగొట్టాను మరొక నలుగురు పాతవాళ్లను కలిశారు నేను జంకలేదు ధైర్యంతో ఎదుర్కొన్నాను వాళ్ళు నాతో యుద్ధం చేసి నన్ను చంపడానికంటే నన్ను బంధించడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది నేనా శత్రువులతో సర్వశక్తులు వినియోగించి పోరాడుతున్న సమయంలో అవతల పక్క కోటలో నుంచి వచ్చిన సైనిక దళాలు ఇతర దొంగల ముఠాలను పట్టి బంధిస్తున్నట్టు తెలిసింది నాకు కొత్త ధైర్యం వచ్చింది మరింత ఉత్సాహం కలిగింది నగరమంతా అల్లకల్లోలం చేస్తున్న ద్రోహులలో మరొక పది మందిని నేల కూల్చాను అక్కడ మిగిలిన వారు ఐదుగురే అయినారు ఒక సైనిక దళం నేను పోరాడుతున్న రంగం వైపుకే దుముకుతున్నట్లు తెలియగానే నా ఎదుట దొంగలందరూ ఏకమై నాతో యుద్ధం చేయడం మాని నన్ను యుక్తిగా పట్టుకున్నారు నా చేతిలోని కత్తిని సైతం ఊడపెరికి నన్ను మోసుకుపోయారు ఇది గుర్తించిన ఒక సైనిక దళం నన్ను మోసుకుపోతున్న ముఠాను అనుసరించింది కొంత దూరం పోయాక తాము పట్టుబడి పోతారన్న భయంతో నన్న దొంగల ముఠ ఒక అరణ్య మార్గంలో ప్రవేశింపచేసింది వెనక నుంచి తరుముకు వచ్చే సైనిక దళాలకి కనిపించకుండా ఒక చెట్టు కొమ్మకు వేలాడగట్టి పారిపోయింది నా కంఠానికి కట్టబడిన త్రాడు క్రమంగా బిగుసుకుపోవడం మొదలుపెట్టింది నా కనుగుడ్లు మీదికి వచ్చాయి మరికొద్ది క్షణాలకు నా ప్రాణాలు ఎగిరిపోతాయేమోననగా ఎక్కడి నుంచో దూకుడుగా గ్యాలప్ చేస్తూ వచ్చిన గుర్రం ఒకటి కొన్న ప్రాణాలతో చెట్టు కొమ్మకు వేలాడుతున్న నన్ను ఢీకొట్టింది ఆ కొమ్మ విరిగింది నేను ఆ గుర్రం మీద పడిపోయాను పడిపోయినప్పుడే నా ప్రాణాలు పోయి ఉంటాయి ఆ గుర్రపు రౌతు నా మృతదేహాన్ని వెంట కొనిపోయాడు ఆ రౌతువు నువ్వే కనుక నేను చెప్పిందంతా నిజమేనని గ్రహించగలవు రాధ పేరు నా నిజ చరిత్ర ఇంతటితోనే ముగిసిపోయింది ఆ విధంగా చనిపోయిన రాధవు తిరిగి బ్రతకడము ఆ మంత్రాలయంలో చేరి అద్భుత సౌందర్యవతిగా నాకు కనిపించడము నీ నాట్య గానాలతో నన్ను ఆకర్షింప చేయడము నన్ను ప్రేమించడము ఈ అద్భుతమంతా ఎలా జరిగిందంటావు ఆ కథ కూడా నాకు తెలిసినంత వరకు చెప్తాను విను రాధ ఉపక్రమించబోతుండగా తిరిగి దూరంలో గుర్రపుడెక్కల చప్పుడు వినిపించింది ఇరువురు బెదిరిపోయారు నా కోసమే ఆ దొంగల మూట తిరిగి తరుముకొస్తున్నట్లుంది ఇప్పుడేం చేయాలి రాధ గాద్గత స్వరంతో భయ కంపితురాలైనప్పుడు గోపినాథామెను హృదయానికి అదుముకుంటూ నేనున్నాను నీకేం భయం లేదు అదీ కాక నువ్వు అనేక కత్తి యుద్ధం చేసి శత్రు మూకలను ఎదిరించి చీల్చి చెండాడిన వనితవు ఇప్పుడు ఎందుకు భయపడతావు అని అడిగాడు నేను ఇప్పుడు ఆ రాధను కాను అప్పటి అవతారం ఒకటి ఇప్పటి అవతారం మరి ఒకటి కదా అంటున్నప్పుడు గోపినాథ్ ఆమె ముఖంలోకి తేరిపారా చూశాడు ఎందుకలా తెల్లబోతావు రాధగా నేను ఇంతవరకు చెప్పిన కథ విన్నావు చంద్రిని గురించి కూడా కొంత చెప్పావు అందుకే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చంద్రికి నాకు జరిగిన ప్రేమ సంఘటనలు ఆమె మరణ కారణం యథాతథంగా చెప్పావు ఉండొచ్చు ఇటువంటి విడ్డూరం ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడా జరిగి ఉండదు యథార్థం చెప్పాలంటే నేను ఇప్పుడు చంద్రిని కానీ రాధను కాను ఆ నువ్వు చంద్రివా చచ్చిభూతమైనవా అదేం కాదు కంగారు పడకు నీకు నేను చెప్పబోయే విషయాలన్నీ నీ తొలి ప్రేమ పాత్రురాలైన చంద్రిగానే చెప్తున్నానని గ్రహించు ఆనాడు నేను చనిపోయాక దెయ్యమునూ కాలేదు భూతమునో కాలేదు తీరని కోరికలతో నిండి ఉన్న సూక్ష్మ శరీరం నీ కోసం ఎంతగా తెల్లడిల్లిపోయింది ఎన్నెన్ని పల్లెలు పట్టణాలు తిరిగింది రేయిం బగళ్ళు తారతమ్యాలు మరచి ఆకలి దప్పలు గుర్తించకుండా ఎన్నెన్ని చోట్లు తిరిగానో నీ కోసం ఎంతగా అలమటించానో చెప్పలేను గోపీనాథ్ మరింత ఆప్యాయంగా ఆమెను చేర తీసుకుంటూ చచ్చిన వాళ్ళు బ్రతకడం అంటే ఎలా జరుగుతుంది అంతేకాక మృతురాలైన రాధ శరీరంలో నా ప్రేమ రాశి చంద్రి ఎలా ప్రవేశించగలిగిందో నాకు అర్థం కాని విషయంగా ఉంది ఆ రహస్యం ఒక్కటి చెప్పి నువ్వు దెయ్యానివో పిశాచానివో అన్న భయమును తీర్చావంటే నేను బ్రహ్మానందం పొందగలను కొద్ది క్షణాలు ఓపికపట్టి నేను చెప్పిన దాన్ని విన్నామంటే నీ సందేహాలన్నీ తీరిపోతాయి నువ్వు పాటు నేను నిజంగానే బ్రహ్మానందం అనుభవించగలం ఆ విధంగా తిరిగిన చోటు తిరగకుండా గిరులు తరులు అరణ్యాలు ఎన్నెన్నో గాలించాను ఎంతగానో అలసిపోయాను చెట్టు చివరికి ఒకనాడు నీకు సుపరిచితమైన మంత్రాలయ ద్వారం దగ్గర నా సూక్ష్మ శరీరమే అనుకో శోష వచ్చి పడిపోయింది గోపి నా గోపి ఎక్కడున్నావు నా సర్వశక్తులు క్షీణించిపోయాయి నీ కోసం ఇక తిరగలేను ఏం చెయ్యను అంటూ క్షీణించిన గొంతుకతో అనేకసార్లు అరిచినట్లు ఉంది ఏవో రెండు చేతులు వచ్చి నేల మీద పడి ఉన్న నన్ను లేవనెత్తాయి ఆ చేతులే నన్న మంత్రాలయంలోకి కొనిపోయాయి అంతేకాకుండా నా సూక్ష్మ శరీరం ఒక మహానుభావుని పద సాన్నిధ్యంలో ఉంది బొడ్డు వరకు పెరిగి ఉన్న ఒక పెద్ద గడ్డము బ్రహ్మ తేజస్సు తాండవిస్తున్న ఆ ముఖ లక్షణాలను గమనించి అది ఏ పుణ్య పురుషుని శిలాశిల్పము అయి ఉంటుందని గుర్తించాను వస్త్రహీనునిగా నిమలిత నేత్రుడై ఉన్నాడు ఆ యోగ పురుషుని పద సన్నిధిలో నన్ను చేర్చిన వారెవరు ఎందుకు చేర్చారు మొదలైన సందేహాలు నాకు కలిగాయి అప్రయత్నంగా ఆ శిలా ప్రతిమ పాదాలు తాకాను స్వామి నువ్వు ఏ పురుషుడివో ఈ శిలా ప్రతిమ రూపంలో ప్రతిష్ఠించబడి ఉన్నావు నీలో ఏ మహిమలు లేకపోతే ఇటువంటి నిర్మానుష్యమైన పవిత్రాలయంలో ప్రతిష్ఠించబడి ఉండవు నీ రూపమును నిర్మించిన శిల్పాచార్యుడు ధన్యుడు నీ పద సాన్నిధ్యంలో చేర్చబడిన నేను ధన్యురాలిని నాకు మోక్ష ప్రాప్తిని అనుగ్రహించబా నా ప్రార్థన విని శిలాప్రతిమ చెలించినట్లు కనిపించింది కళ్ళు విప్పింది కూడా మోక్షమంటే నీ ఉద్దేశంలో ఏమిటి ఆ మాటలు విని అది శిలాప్రతిమ కాదని అతడు సజీవుడైన మహాపురుషుడేనని గ్రహించాను తిరిగి పాదాలు తాగి నమస్కరించాను స్వామి బ్రహ్మానందమును ఏది కలిగించగలదో అది మోక్షమని నా భావన నా మాట విన్న తర్వాత ఆ మహానుభావుని పెదవులపై ఒక చిరునవ్వు అంకురించడము చూశాను జ్యోతిర్మయమైన ఆ ప్రశాంత వదనంలో చిరునవ్వెందుకు అంకురించిందో నాకు అర్థం కాలేదు ఏ పని వల్ల నీకు బ్రహ్మానందం కలుగుతుంది ఆ మహాపురుషుడు మళ్ళీ ప్రశ్నించాడు నాకు ఆనందం కలగడానికి ఏకైక మార్గం నా గోపీని సందర్శించడం అంతే కదా అంతేకాదు ఒకసారి మరణించి ఈ సూక్ష్మ శరీరంతో ఉన్న నన్ను అతను గుర్తించలేడు గుర్తించలేకపోయినా ఏ స్థూల దేహంతోనైనా నేను అతనిని కలుసుకోవాలి అతని స్పర్శా భాగ్యమును అనుభవించాలి మేమిరువురము ఒకరికొకరు గుర్తించుకోనప్పుడే అటువంటి మహదానందం కలుగుతుందని నేను నమ్ముతున్నాను శక్తి ఉంటే తమరా ప్రకారం అనుగ్రహించండి నీ కోరిక అర్థమైంది ఈ మంత్రాలయానికి వెలుపల ఒక స్త్రీ మృత కళేబరం కనపడుతుంది నువ్వా మృతదేహంలో ప్రవేశించు అనతి కాలంలోనే నువ్వు నీ ప్రియుణ్ణి కలుసుకోగలుగుతావు అంత శక్తి నాకేముంది స్వామి నేను అనుగ్రహిస్తున్నాను వెళ్ళు ఆ మృత కళేబరం ఎవరిదంటారు ఆ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ వృత్తాంతం అంతటా నీకు నువ్వే తెలుసుకోగలుగుతావు అంటూ ఆ మహాపురుషుడు నా సూక్ష్మ శరీరాన్ని తన గుప్పిట ఇముడుచుకొని ఒక విసురు విసరడంతోనే నేను ఆ మంత్రాలయానికి వెలుపలున్న స్త్రీ మృతదేహంలో పడ్డాను మృతదేహం సజీవంగా లేచి నుంచుంది నాకు అటువంటి వరమును ప్రసాదించిన ఒక సిద్ధ పురుషుడై ఉంటాడని గ్రహించాను పునర్జన్మగా అవతరించిన ఆ స్త్రీ రూపంతో నేను తిరిగి మంత్రాలయంలో ప్రవేశించాను ఆ సిద్ధ పురుషుని సందర్శించి కృతజ్ఞతలు తెలుపుకోవాలని అనుకున్నాను కానీ ఆ మహానుభావుడు యోగనిష్టలో నిమ్మిళిత నేత్రుడై నిశ్చల సమాధిలో ఉన్నట్లు తెలిసింది అంతరాయం కలిగించకూడదని అనుకున్నాను వెంటనే వెనక్కు మళ్ళాను మరుక్షణం నా కళ్ళెదుట భయంకర రాక్షసాకారుడొకడు ప్రత్యక్షమైనాడు మొదటి చూపులోనే నా ప్రాణాలు మీదుగా ఎగిరిపోయినట్లయినాయి గజగజ వణికిపోయాను నోట మాట రాలేదు పుణ్యవతి సిద్ధపురుషుని అనుగ్రహం సంపాదించిన నువ్వు ధన్యురాలవు నిన్న మహనీయుని పద సాన్నిధ్యంలో చేర్చిన వాణిని నేనే నా వికృతాకారమును చూసి నువ్వు భయపడవలసిందేది లేదు పురుషుని ఆజ్ఞానుసారం సధర్ములకు సహకరించడానికి ఈ తావులో నియమించబడ్డ ఒక రాజకుమారుణ్ణి కాలకర్మవశాత్తు నాకిటువంటి రాక్షస రూపము వచ్చింది కానీ నావి రాక్షస కృత్యాలు ఎంత మాత్రమూ కాదు సిద్ధ పురుషుడు ఆదేశించిన ప్రకారం నువ్వు అనతి కాలంలోనే క్రితం జన్మలోని నీ ప్రియుణ్ణి కలుసుకోగలుగుతావు అని చెప్పి ఆ రాక్షసాకారుడు అదృశ్యమైనాడు గంభీరమైన ఆ నిశ్శబ్ద నిరామయ నిరంజన వాతావరణంలో నేను ఏకాకిగా నిల్చుండిపోయాను నన్ను వేరొకసారి పరికించుకున్నప్పుడు నా యవ్వన రూప సంపద నాకే విభ్రాంతిని కలిగించింది చంద్రిగా ఉన్నప్పటికంటే ఈ రూపమే వెయ్యి రెట్లు అధికమైన జగన్మోహనకరమై షోడస కళలతో విరాజిల్లుతున్నది ఆ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ మృతదేహం యొక్క చరిత్ర నాకు నేనే తెలుసుకుంటానని సిద్ధపురుషుడు ఆనతిచ్చాడు ఆ ప్రకారంగానే నాకా దివ్య సుందరమూర్తి రాధ యొక్క పూర్వగాథ అంతర్యానికి గోచరించింది కనుకనే ఆమె చరిత్రను అంతటినే నీకు నేను వివరించగలిగాను ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను గోపి మనం ఇప్పుడు ఈ విధంగా కలుసుకోవడానికి ఆ సిద్ధపురుషుని అనుగ్రహమే కారణం నేను కూడా ఆ మహానుభావుణ్ణి కలుసుకోవడం ఎలా గోపి అడిగాడు ఆ పని ప్రయత్నం వల్ల జరిగేది కాదు ఈ మంత్రాలయంలోని సిద్ధుడు ఆయనకి అనుచరుడుగా ఉన్న ఆ రాక్షస స్వరూపుడైన ఆ రాజకుమారుడు తప్ప ఇంకెవరూ లేరని నాకు అర్థమైంది ఆ ఇరువురు శిష్ట రక్షణ దుష్ట శిక్షణకు అవతరించిన పుణ్యమూర్తులని మాత్రం నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఇంతవరకు నిన్ను చంద్రి అని పిలవాలా రాధా అని పిలవాలా నీకేది ప్రియమైతే అది చంద్రి పేరుతో పాటు ఆమె రూపం కూడా నా హృదయ పలకం మీద శాశ్వతంగా హత్తుకుపోయింది కనుక నువ్వు చంద్రువే ఆమెను ఘాడంగా హృదయానికి హత్తుకుంటున్న సమయంలో ఆమె పరవశురాలయ్యింది ఇరువురు కొద్ది క్షణాలి ప్రపంచమే మరిచి బ్రహ్మానందంలో మునిగిపోయారు సిద్ధ పురుషుని అనుగ్రహం వల్ల కదా నాకు బ్రహ్మానందం కలిగింది నా గోపీతో నేను పూర్వ అనుభూతులు తిరిగి పొందగలుగుతున్నాను చంద్రి తనలో తాను అనుకుని మురిసిపోయింది అప్పటికప్పుడు భూమిలో నుంచి ఉద్భవించినట్లు కొన్ని అశ్వదళాలు వచ్చి వారిని చుట్టుముట్టాయి వారందరూ స్త్రీలై యుద్ధవీరుల దుస్తుల్లో పాణులై ఉన్నారు అందరూ స్త్రీలు కావడం వల్ల చంద్రి గోపీనాథులు అంతగా బెదిరిపోలేదు వారి వైపు వింతగా చూస్తూ నిల్చుండిపోయారు నువ్వు హంతకుడవు నిన్ను బంధించి కొనిపోవడానికే మేము వచ్చాము దళపతిగా ఉన్న ఒక వీర నారి ముందుకు వచ్చింది ఒక పురుషుణ్ణి బంధించడానికి ఇందరు సుందరాంగనుల సుకుమార హస్తాలు కావాలా అదీ కాక నేనెవరిని హత్య చేశాను గోపీనాథు సహజ శాంత స్వభావంతో అడిగాడు రాజేందర్ రాజయ్య అనే పేరు కలిగిన ఒక రైతును అతని కూతురు చంద్రిని అకారణంగా నువ్వు హత్య చేసినట్లు ఆ నగర పాలకుడు మిత్రమండలికి చెందిన మా కైలాసగిరికి రాయవారం పంపాడు నువ్వు మా నగరం వచ్చి మా దేవిని జయించి ఆమె వల్ల బహుమతులు అందుకొని వెళ్ళినట్టు కూడా ఆ మహారాజు గూఢచారుల ద్వారా తెలుసుకోవడం వల్లనే మాకు రాయవారం పంపడం జరిగింది కనుక తక్షణం నువ్వు మాకు బందీగా రావాల్సిందే రాకపోతే చట్ట ప్రకారం నిన్ను మేమే బంధించి కొనిపోతాము మీరందరూ కత్తి కటారులు ధరించిన అబలలు కాదా నన్ను బంధించలేరేమోనని అనుమానంగా ఉంది పరిహాసంగా ఉందా దళపతిగా ఉన్న స్త్రీ చూస్తారే పొగరుబోతుగా కనపడుతున్న ఈ మానవుణ్ణి తక్షణం బంధించండి అనుచరులకు ఆజ్ఞాపించింది కొందరు ఆయుధ పాణులైన స్త్రీలు ముందు కురికారు ఆగండి చంద్రి వారించింది తిరిగి చెప్పింది తొందర పడకండి మీ దేవి గారికి మార్తాండేశ్వరుని వల్ల వచ్చిన వార్త పూర్తిగా నిజం కాదు రాజేందర్ కుమార్తె చంద్రిని నేనే సజీవురాలుగా ఉన్నాను నన్నెవరు హత్య చేయలేదు రాధ రూపంలోని చంద్రి దళపతిగా ఉన్న స్త్రీకి చెప్పింది అదంతా మాకు తెలియదు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి హంతకునితో పాటు నిన్ను కూడా బంధించి కొనిపోతాము ఈ మహావీరుణ్ణి మీరు బంధించలేరు ఇతను అనేకములు జయించిన ప్రతాపశాలి అది కూడా ఇప్పుడే చూడగలము దళాధిపతి అయిన స్త్రీ అనడమే తడువుగా అనుచర వీర వనితలు కత్తులు దూసి ముందుకు దుమికారు గోపీనాథ్ చెలించకుండా అన్నాడు మీ అందరినీ ఒక్క దమ్ములో జయించడం నాకేమంత పెద్ద కష్టమైన పని కాదు అయినా స్త్రీలను ఎదిరించి యుద్ధం చేయడం వీర పురుషునికి ధర్మం కాదు మాకు మేమై మీతో వస్తున్నాము పదండి గోపీనాథు సంసిద్ధుడైనాడు చంద్రి విభ్రాంతురాలైంది స్త్రీలని వీరిని కనికరించి మనకు మనంగా అపాయంలో చిక్కుకుంటామా అని అడిగింది ధర్మనిరతులైన వారికి ఎటువంటి అపాయము రాదు పద మనము ఈ స్త్రీ జనాలకు శ్రమ లేకుండా వీరిని పోదాం అతని మంచి గుణమును వీరవనితలు తమలో తాము అభినందించుకున్నారు వారా ప్రేయసీ ప్రియులను తమ వెంట కొనిపోయే ఉండగా ఎటునుంచో వచ్చిన ఒక ఛాయారూపము వారి మధ్యలో కొరికింది ఆగండి ఈ ఇద్దరిపైన సర్వ అధికారాలు కలిగిన వాడిని నేనై ఉండగా వెంట కొనిపోయేందుకు మీకు ఎటువంటి అధికారము లేదు గర్జిస్తున్న ఆ ఛాయారూపమును తిలకించి స్త్రీ సైనిక దళాలు విస్తుపోయాయి కంటికి అగుపించని ఆ ఛాయారూపుడే తమకొకసారి మంత్రాలయంలో ఎదుర్కొని పోవడము అక్కడ దుందుబి పేరుతో ఉన్న రాక్షసుడు తమకు సహకరించి రక్షించడము దుందుబీతో ఆ ఛాయారూపుడు ఘోరంగా పోరి పరారీ కావడము మొదలైన వివరాలన్నీ స్ఫురణకు తెచ్చుకొని చంద్రి గోపినాథులు కలవరపడ్డారు మీ రెండు ప్రాణాలు హరించడానికి నేను ఎన్ని రకాలుగానో ప్రయత్నాలు చేస్తూ ఆ పని ఇంతవరకు సాధించలేకపోయాను మంత్రాలయంలో ఆనాడే నా కోరిక తీరవలసింది కానీ దుందుపి అడ్డొచ్చాడు ఇప్పుడిక మీకు సహకరించే వారెవ్వరూ లేరు అంటూ ఆ ఛాయారూపం ముందుకొచ్చింది ఆగు ఈ ఇద్దరూ మా బందీలు రాణీదేవి ఆజ్ఞ ప్రకారం మేము ఇద్దరిని బంధించి మా రాజ్యానికి కొనిపోవాలి ఆజ్ఞ మేరినట్లయితే నిన్ను కూడా వీరితో పాటు బంధించి కొనిపోతాం దళపతిగా ఉన్న స్త్రీ మాటలు వినే ఆ ఛాయారూపని నోటి నుంచి ఒక వికటాట్టహాసం వెలువడింది ఆ భయంకర వికటాట్టహాసంతో భూమంతా అయింది స్త్రీ సైనిక దళాలు ఆ మాత్రానికే బెదిరిపోయాయి అబలలు ఆసక్తులు మీరా నన్ను బంధించడం బలే బలే ఆ ఛాయారూపం మరొకసారి నవ్వింది వీడు రాక్షసుడా పిశాచమా ఆకారం కనిపించని ఛాయామాత్రుడుగా ఉండి ఇంతటి భయంకర అట్టహాసాలు చేస్తున్నాడే వీనికి జంకి మనమి చేజిక్కిన అపరాధిని ఎలా వదిలిపెడతాము రాణీదేవి ఆజ్ఞలు మేరడం అసంభవం త్వరపడండి ఆజ్ఞ ప్రకారం మన పని మనం చెయ్యాలి దళాధిపతి అనుచరులకు హెచ్చరికలు చేయడంలో ఖడ్గ పాణులైన కొందరు మహిళలు ఛాయారూపుని మీదకి ఉరికారు ఆ ఛాయారూపుడా స్త్రీ భటులను తృణప్రాయంగా ఎంచి చంద్రి గోపీనాథుల మీదకి వస్తున్నాడు స్త్రీదళం ఛాయారూపని ఎదుర్కొంది కానీ ఆ ఛాయా మాతృని నోటిలో నుంచి వెలువడుతున్న విషవాయువుల ధాటికి స్త్రీదళం తట్టుకోలేక వెనకకు జంకింది అంతటితో వదిలిపెట్టక ఛాయారూపుడు వారి మీద కురికి తన ఛాయారూపం యొక్క ప్రతి అవయవంలో నుంచి వెలువరింపచేస్తున్న విషవాయువులతో స్త్రీదళాలను తరిమి తరిమి కొట్టాడు కొంతసేపటికి ఒక వీర వనిత కూడా కనిపించక పరారి అయినారు ఆ సమయంలో తామా రూపని వారి నుంచి తప్పుకుపోయేందుకు చంద్రి గోపీనాథులు ఆ చోటును వదిలి మరి ఒక అనుసరించారు వారు వెన్నంటి వస్తున్న ఛాయా రూపం ఆగండి మీ ప్రాణాలు నాకు అర్పణ చేయకుండా ఎక్కడికి దాటిపోలేరు ఒక భయంకరమైన గర్జన చేశాడు చంద్రి గోపీనాథులు తుళ్ళి పడ్డారు ముందుకు సాగకుండా ఆగిపోయారు మంత్రాలయ ఆడియో నమల ఏడవ ఎపిసోడ్ సమాప్తం వచ్చే ఎపిసోడ్లో ఆ రూపుడు ఎవరు గోపీనాథ్ అతడిని ఎలా ఎదుర్కొంటాడు ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి ధన్యవాదాలు